మా ఆయనకి క్షయజబ్బు ఉంది, మందులు వాడుతున్నారు. 3 నెలల నుంచి మా మధ్య సెక్స్ లేదు. డాక్టర్ సెక్స్కి దూరంగా ఉండమన్నారు. మందులు 6 నెలలు వాడాలన్నారు. ఇప్పుడు మా ఆయన ఆరోగ్యంగా తయారయ్యారు. మా ఇద్దరిలోనూ సెక్స్ కోరికలున్నాయి. చంపుకోవడం కష్టంగా ఉంది. 6 నెలలు ఇలాగే సెక్స్కి దూరంగా ఉండాలా? ఏ చేయి వ్యాధి ఉన్నా అది లంగ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఒకసారి లంగ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే కొద్దిగా ఇన్ఫెక్టివిటీ ఉంటుంది. అదే లంగ్స్ కాకుండా వేరే గ్లాండ్స్కి అబ్డోమెన్ వచ్చిన కొన్ని చేయి వ్యాధి, అక్కడ చేయి వ్యాధి శరీరంలో ఎక్కడైనా రాదు, బోన్స్కి రావచ్చు, ఎక్కడ రావచ్చు. లంగ్స్కి వచ్చేది దగ్గినప్పుడు 2 వేళగా వ్యాధి అది 2 మంత్స్ ఉంటుంది ఇన్ఫెక్టివిటీ. మందులు మళ్ళిన తర్వాత 2 నెలల ఇరుకల్ని కలిగి ఆ ఇన్ఫెక్టివిటీ అంటే 2 వేళకి వ్యాధిని కలిగించేటి ఆ శక్తి పూర్తి ఉండదు. అంచేత ఇన్నికి నెలలు 6 నెలల దాకా మందులు 6 నెలల మందులు వాడాల్సిందే. కొంతమంది 6 నెలలు, కొంత 9 నెలలు, కొంత 18 నెలలు వాడాల్సి వస్తుంది. అది ఆ కొన్న ఇన్ఫెక్షన్ బట్టి ఆ మందు వచ్చే రెస్పాన్స్ బట్టి ఉంటుంది. సాధారణంగా 6 నెలలు సరిపోతాయి. 2 నెలలకల్లా ఇన్ఫెక్టెడ్ పోతుంది. అంటే 6 నెలలు దూరం ఉండాల్సిన పని లేదు. 2 మంత్స్ ఇంకా వాళ్ళు మామూలుగానే వాళ్ళు సెక్స్లో పాల్గొచ్చు. అది కాకుండా అంత భయపడి ఉండసం లేదు. ఇప్పుడు జబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దగ్గితే 2 వేళకి ఆ దగ్గు ద్వారా ఆ క్రిములు వెళతాయి. ఇప్పుడు సెక్స్వల్ పరువుడు మరి ఆ టైంలో జబ్బు ఉన్నప్పుడు జబ్బుని వాళ్ళు నోటికి గుడ్డ కట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు దగ్గిన 2 రోజులు కాదుగా. లేదా జబ్బు లేని వాళ్ళు ఉన్నారు మనం, ఆ జబ్బు లేని వాళ్ళు ముక్కు ముఖం మీద వేసుకున్నాడు గుడ్డ, ఒక టవల్ తీసుకుని టవల్ వాళ్ళు పెట్టేసుకున్నారు అనుకోండి, ఇలా పెడితే ఆ 2 రోజులు దగ్గర 3 రోజులు వెళ్ళవుగా. అంచేత సెక్స్కి దూరంగా ఉండాల్సిన పని లేదు. క్రిములు శరీరంలోకి వెళ్లకుండా కాపాడుకోవాలి. అది కూడా 2 మంత్స్ చాలు. 2 మంత్స్ ఇంకేం అవసరం, ప్రొటెక్షన్ ఆల్మోస్ట్ క్రిములు నీకు ఉండవు, ఇక యాక్టివ్గా ఉండవు. అంచేది ఇన్ఫెక్టివిటీ ఉండదు. అంచేత ఒక్కటేనండి, చేయలేదు ఉన్నా శుభ్రంగా సెక్స్లో పాల్గొచ్చు, సెక్స్కి దూరంగా ఉండాల్సిన పని లేదు. 2 వారాలకు రాకుండా మాత్రం జాగ్రత్త తీసుకోవడం అంతే. దాటంటే 2 మొఖాన తగ్గుద్దు అంతే. దగ్గుపోతే దగ్గురాదు, 2 వారాలు రాదండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.